ఉన్నారు. అది జీవునికి అర్పించే అనుభవం. ఈ పురుషులను ఎవరు చేసినాడు అది దాన్ని హిరణ్య గర్భునికి అన్వయించి ఆ రకంగా ఆ ఉపనిషత్తులో జీవుణ్ణి హిరణ్య గర్భుణ్ణి ప్రతిపాదిస్తున్నారు తప్ప పరబ్రహ్మను కాదు పరోక్షం. దానికి మనం సిద్ధాంతం చూస్తూ ఉన్నాం. కర్తృత్వం చైతేషాం పురుషాణం నా పరమేశ్వరాద్ అన్యస్య స్వాతంత్ర్యేణ అవకల్పతే. అంతవరకు వచ్చినట్టు గుర్తు. ఎస్య వా ఏతత్ కర్మ ఇత్యపి నాయం పరిస్పందలక్షణస్య ధర్మాధర్మలక్షణస్య వా కర్మణో నిర్దేశ తయోః అన్యతరస్యాపి అప్రకృతత్వాత్. అంతవరకు వచ్చాం. అసంశక్తితత్వాచ్చ అది సంగ్రహవాక్యం. అంటే యోవై ఏతేషాం పురుషాణాం కర్తాన్యపురు అది హిరణ్య గర్భుడే. లేకపోతే ఎస్యవా ఏతత్ కర్మ అన్నప్పుడు ఆ కర్మ అంటే ధర్మాధర్మ రూపమైన కర్మ ఏ కమతది జీవుడే అని మీరు నిర్ధారించడానికి కావలసిన ఉపపదము ఏది అక్కడ లేదు. ఉపపదము ఉండాలి. ఇప్పుడు ఎవరు ఇది ఎవరి యొక్క కర్మయో అన్నప్పుడు ఆ కర్మ ముందు ధర్మాధర్మ రూపమైన కర్మ పుణ్యకర్మ పాపకర్మ పుణ్య పాప అని ఉపపదం అన్నమాట. ముందు ఉండే గుణం ఉపపదం సమీపంలో ఉండే గుణం తత్రోపదం సప్తమీస్థం అనే సూత్రం చేత ఉపపద సంజ్ఞ ఉన్నది వ్యాకరణంలో. అంత దూరంగా సుకృతం సుకర్మ సుకర్మ దుష్కర్మ అని ఉపపదం ఉందనుకోండి అది జీవుని సూచిస్తుంది తప్పనిసరి. దాంట్లో ఒక ఉపపదం ఉన్న సూన సూన చోట దూసు కూడా ఉంటుంది కనుక అది జీవుడే అని మీరు చెప్పగలుగుతారు. అలా ఏమీ లేదు. ఎస్యవా ఏతత్ కర్మ అని ఉంది కాబట్టి ఆ కర్మ అక్కడ సంశబ్దితము కాలేదు అంటే సమ్యక్ నిర్దిష్టము కాలేదు. సంశబ్దితము అంటే సమ్యక్ సందేహానికి తావులేని విధంగా నిర్దేశించుట. సుకర్మ దుష్కర్మ అని అలాగే ఒక ఉపపదం వేసి నిర్దేశిస్తే అవునండి ఇది జీవుడే అని మీరు చెప్పగలుగుతారు. అలా ఏమీ లేదు. అక్కడ ఉంటే కర్మ అని ఉంది. కర్మ అని ఉంది కాబట్టి అనుకోండి మా జీవుడే అని అలా కంగారు పడడానికి లేదు అని ఒక హేతు చెప్పారు. తర్వాత కాబట్టి ఇది జీవుడే అని చెప్పడానికి ఏమీ లేదు. అదే సంగ్రహవాక్యము అదే వివరణ వాక్యం అది వస్తుంది. నాపి పురుషాణామయం నిర్దేశ. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఈ పురుషులలో ఒకరిని చెప్పి లేకపోతే పురుషులు అందరూ 12 మంది పురుషులు ఉన్నాం ఇది ఏతత్ ఏతేషాం పురుషాణాం కర్మ అని చెప్పొచ్చుగా. యోవా ఏతేషాం పురుషాణాం కర్త ఏతత్ ఏతేషా ఏషాం పురుషాణాం కర్మ ఏ పురుషుల యొక్క కర్మలు ఆదిత్య పురుషులు చంద్ర పురుషులు వాళ్ళ యొక్క కర్మ వాళ్ళు చేసిన పని అలా చెప్దామా అంటే అలా కూడా చెప్పడానికి వీల్లేదు. ఎందుకు తెలుస్తుందండి అక్కడ సమస్య వస్తుందంటే ఎస్యవా ఏతత్ కర్మ అన్నప్పుడు ఎస్య ఏకవచనం ఏతేషాం పురుషాణాం బహువచనం అదొకటి. తర్వాత ఒకవేళ ఈ కర్మ అన్నప్పుడు ఈ పురుషులను చేయుట అనే కర్మ అని చెప్పారు. ఏతేషాం పురుషాణాం కర్త ఉంది కాబట్టి ఈ పురుషులను చేసిన వాడు అని ఉంది పై వాడు. అక్కడ కర్త చేసిన వాడు ఎవడో ఒకడు ఉన్నాడు హిరణ్య గర్భుడు ఆయన కర్త. కర్మ ఎవరు ఈ పురుషులు. పురుషులు చేశాడు కదా ఈ పురుషులు కాబట్టి ఆ కర్మనే చెప్తుంది ఇది. ఏతేషాం పురుషాణాం కర్త అని చూసారా యశాం పురుషాణాం కర్త. యశాం పురుషాణాం కర్త అన్నప్పుడు హిరణ్య గర్భ ఏతాన్ పురుషాన్ కరోతి ఎందుకంటే హిరణ్య గర్భుడు ఈ పురుషులను చేస్తున్నాడు లేకపోతే చేసినాడు చకార అని కదా అర్థం. దానికి హిరణ్య గర్భుడు తీసుకుంటారు అప్పుడు ఎస్యవా ఏతత్ కర్మ అన్నప్పుడు ఎస్య ఏ హిరణ్య గర్భుని యొక్క ఏతత్ కర్మ అంటే ఈ కర్మ అంటే ఈ పురుషులే కర్మ అవుతారు. హిరణ్య గర్భుడు చేసిన క్రియలో ఈ పురుషులే కర్మ అవుతారు. హిరణ్య గర్భుడు కర్త సృష్టించుట క్రియ కర్మ ఎవరు ఈ పురుషుడు
దాన్ని ఈ వాక్యాన్ని ఆ విధంగా మనం అన్వయిద్దాము అన్నట్లయితే సమస్య వస్తుంది. ఏమిటంటే సమస్య, యస్య ఏ హిరణ్యగర్భుని యొక్క ఏతత్ కర్మ, ఈ ఏతత్ అన్నది నపూంసకలింగం ఏకవచనం. ఈ పురుషుల్ని హిరణ్యగర్భుడు చేశాడు దాన్నే ఇక్కడ చెప్తున్నారు అన్నప్పుడు ఏతత్ కర్మ అని ఏతత్ నపూంసకలింగం ఉండకూడదు, పుల్లింగం ఉండాలి పురుషాణ, తర్వాత ఏకవచనం ఉండకూడదు బహువచనం. యస్య ఏతే పురుష కర్మ అని చెప్పారు అనుకోండి సపోజ్, ఈ పురుషులు ఎవరి యొక్క ఎఫర్టో ఆ ప్రోడక్టో ఎవరి యొక్క ప్రోడక్టో ఈ పురుషులు అని చెప్పారు అనుకోండి, అప్పుడు దానికే దీనికి అప్పుడు ఏతే పురుష అని ఉండాలి, అప్పుడు ఏతే పురుషులే కర్మలో కర్మ అవుతారు, ఆ క్రియలో కర్మ అవుతారు. కానీ ఏతే పురుషాహారం బహువచనము లేదు, ఏక పుల్లింగము లేదు, పైగా ఏకవచనం ఉన్నది నపూంసకలింగం ఉన్నది. కాబట్టి ఆ హిరణ్యగర్ పొడి ఆదిత్యాది పురుషులందరినీ చేయుట అనే కర్మకి నిర్దేశము కాదది. ఏతేషాం పురుషాణాం కర్త ఇత్యేవ ఏషాం నిర్దిష్టత్వాద్. కాబట్టి యస్య ఏతత్ కర్మ అన్న చోట ఆ ఏతత్ అనేది అంతకు ముందు వాక్యంలో చెప్పిన పురుషుల యొక్క నిర్దేశము కాదు. దానికి రెండు హేతువులు చెప్తున్నారు ఎందుకు కాదు. ఒకటి, ఏషాం పురుషాణాం కర్త అని వాళ్ళని అప్పుడే నిర్దేశించి పెట్టారు కదా, ఇంకా మళ్ళీ ఆయన నిర్దేశిస్తారు. ఈ పురుషుల్ని ఎవడైతే చేసినాడో, ఈ పురుషులు ఎవరి యొక్క కర్మయో, అలా అక్కర్లేదు, అలా అక్కర్లేదు. ఈ పురుషుల యొక్క కర్త అని ఆల్రెడీ చెప్పడం అయిపోయింది. ఎందుకంటే తేషాం పురుషాణాం కర్త ఇచ్చేవ తేషాం నిర్దిష్టత్వం, ఓన్లండి చెప్పిందే మళ్ళీ చెప్పారండి, అంటే పునరుక్తి దోషం వస్తుంది. పైగా పునరుక్తి దోషం రావడమే కాదు, లింగవచన విగానాచ్చ్య ఏతే పురుషాహ కర్మ అని అనాల్సింది పోయి యస్య ఏతత్ కర్మ ఏమిటి, వచనం బహువచనం ఉండాల్సింది, ఏకవచనం పుల్లింగం ఉండాల్సింది, నపూంసక లింగము అనే విరోధము లింగవచన విరోధం కూడా ఉంటుంది. ఆల్రెడీ చెప్పడం అయింది, ఈ పురుషుల్ని ఆయనే చేశాడు కాబట్టి యస్యమై తత్కర్మ అన్న దాంట్లో ఆ ఏతచ్ఛబ్దం చేత పురుషులు నిర్దేశింపబడుతుంది. ఇప్పుడు ఆ ఏతచ్ఛబ్దం ఏమిటని చర్చ కొంచెం మీరు ఓపిక పట్టాలి, ఇది ఇలాగే ఉంటుంది, వెరీ టెక్నికల్. నాపి పురుష విషయస్య కరోత్యర్థస్య క్రియాఫలస్య వా అయం నిర్దేశ కర్తృశబ్దేనైవ తయోః ఉపాత్తత్వాత్. ఇంకో వికల్పాన్ని చూపిస్తుంది ఎలాగంటే, ఏతేషాం పురుష ఏషాం పురుషాణాం కర్త యో వై ఏషాం పురుషాణాం కర్త, ఎవడైతే ఈ పురుషులకు కర్తయో, ఏతేషాం పురుషాణాం అనే యో వై ఏతేషాం పురుషాణాం కర్త అంటే యహ కర్మణి షష్ఠి, ఏతేషాం పురుషాణం అనేది కర్మణి షష్ఠి, కర్తృకర్మణో కృతి కృత్ప్రత్యయం పరంగా ఉన్నప్పుడు కర్మణి షష్ఠి వస్తుంది. కర్త అనేది కృత్ప్రత్యయం తృచ్చింది కదా, తృచ్చంటే కృత్ప్రత్యయంలో లిస్టులో ఉంటుంది, దాన్ని బట్టి షష్ఠి వచ్చింది, కర్తృకర్మణో కృతి అనే సూత్రాన్ని బట్టి వచ్చింది కర్మణి షష్ఠి. మనం మీరు మామూలుగా క్రియాపదం పెట్టుకోండి, క్రియాపదం కర్త అనేటువంటి ధృజంతం తీసేసి కరోతి అని పెట్టుకోండి, కరోత్యర్థస్య అంటున్నారుగా కరోతి అని పెట్టుకోండి. ఏదో బహు ప్యాస్టెన్స్ ప్రజెంటెన్స్ ఇంపార్టెంట్ కాదు వేదమంత్రాలు, ప్యాస్టెన్స్ అంతా ప్రజెంటెన్స్ కింద తీసుకుంటాం. యహ కరోతి ఏ ఎవళ్ళని ఏ ఏతాన్ పురుషాన్ కరోతి, ఎవడైతే ఈ పురుషులను ఆదిత్య పురుషుడు చంద్ర పురుషుడు వీళ్ళని చేస్తున్నాడో అని పెట్టుకోండి. పెట్టుకుంటే ఆ క్రియకే యస్య ఏతత్ కర్మ అని ఆ క్రియకే ఈ వాక్యము నిర్దేశము. ఎవడైతే ఈ పురుషులను చేసినాడో ఆ ఈ పురుషులను చేయుట అనే క్రియకి యస్య ఏతత్ కర్మ అనేది నిర్దేశము అని పెట్టుకోండి. అప్పుడు మీకు హిరణ్యగర్భుడు తేలుతాడు స్పష్టంగా, అలా పెట్టుకోవచ్చు. లేదా ఇంకో పద్ధతి, ఎవడైతే ఈ పురుషులను చేసినాడో ఆ చేసిన దాని యొక్క ఫలము, కర్మ అనే శబ్దానికి కర్మ ఫలము అని అర్థం,
కర్మ అంటే కర్మఫలం అని అర్థం చెప్తారు. వాడి కర్మ బాగోలేదంటారు. అంటే అర్థం ఏంటి, ఇప్పుడు వాడు సుఖ దుఃఖాన్ని అనుభవిస్తుంటే ఇప్పుడు వాడు చేస్తున్న పని బాగోలేదని అర్థం అర్థం. ఇప్పుడు వాడు పొందుతున్న కర్మఫలం బాగోలేదని అర్థం. కాబట్టి కర్మ బాగోలేదు అంటే కర్మఫలం బాగోలేదని అర్థం. కాబట్టి ఫలశబ్దాన్ని చెప్పండి. ఎవడైతే ఈ పురుషులను చేసుకున్నాడో, ఎవడైతే ఈ పురుషులను నిర్మించుట అనే కర్మ యొక్క ఫలం పొందునో, ఎస్య ఏతత్ కర్మ, ఆ హిరణ్య గర్భుడు అని అలా వ్యాఖ్యానం చేద్దాం. ఆ రకంగా ఏతత్ కర్మ అనేది ఫిట్ చేయొచ్చు అని అంటావేమో అది కూడా. ఎందుకంటే ఇప్పుడు ఆ వాక్యం చూడండి, నాపి పురుష విషయస్య కరోత్యర్థస్య అయం నిర్దేశ నా. పురుషుడు చేసినటువంటి కరోత్యర్థం అంటే చేసినాడు, సృష్టిని చేసినాడు, ఈ ఆదిత్యాది పురుషులను సృష్టించినాడు, ఏతత్ కర్మ, ఇగో ఆదిత్యాది పురుషుల యొక్క సృష్టి అనే కర్మ అని నిర్దేశిస్తున్నారనుకుందామా అంటే అది కాదు. లేదా క్రియాఫలస్యవ, ఈ పురుషుడు ఈ ఆదిత్యాది పురుషులను ఈ హిరణ్య గర్భంలో ఆదిత్యాది పురుషులను సృష్టిస్తున్నాడు, ఆ సృష్టించిన దాని యొక్క ఆ క్రియ యొక్క ఫలము ఆయనకు వస్తుంది అని చెప్తున్నాడు ఈ వాక్యంలో. అలాగా చెప్పడానికి కూడా అవకాశం లేదు, ఆ రెండు కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే కర్తృశబ్దే నైవ తయోరుపాతత్వాత్, ఈ రెండు వేరే చెప్పక్కర్లేదు. ఎందుకంటే కర్త అన్న దాంట్లోనే ఉన్నాయన్నాడు. ఎస్య ఏతత్ కర్మ అన్నప్పుడు ఈ పురుషులను సృష్టించుట ఎవని పదియో అని చెప్పాలని చెప్పాలని అర్థం. ఎందుకంటే అలా అదేగా యువతి సంతృషాణం కర్త అంటే ఏంటిది, ఈ పురుషులను సృష్టించుట ఫలానా హిరణ్యగర్భుని పని అని వచ్చిందిగా, మళ్ళీ ఎందుకు మళ్ళీ అన్నమాట. ఈ పురుషులను ఆయన కర్త, ఆయన ఏ ఈ పురుషులను సృష్టించినా అనే కర్మలు చేసిన వాడు ఏముంటుంది అన్నమాట. నమస్కారం కదా. తర్వాత ఎవడు కర్తయో వాడే భోక్త ఉంటాడు. ఈ పురుషులను సృష్టించిన వాడు ఎవడో ఆ పురుషులను సృష్టించుతా అనే ఫలములకు భోక్త కూడా వాడే ఉంటాడు. కాబట్టి ఎవరికి ఎవరికైతే ఆ పురుషులను సృష్టించుతా అనే కర్మ యొక్క ఫలము లభించుమో అని వేరే చెప్పడం అనవసరం. యశ్యవైతత్ కర్మ అనే అనే ఫ్రేజ్తో నువ్వు ఏదైతే చెప్పదలుచుకున్నావో అదంతా కూడా యువతేషాం పురుషాణం కర్త అనే వాక్యంలోని కర్త అనే పదము ముందే విడిపోయి ఉన్నది. కాబట్టి అది అర్థము కాదు. అంతలా పునరుక్తున్నాడు, అక్కడికక్కడికే పునరుక్తున్నాడు. పారిశేష్యాత్ ప్రత్యక్ష సన్నిహితం జగత్ సర్వనామ్నా ఏతచ్ఛబ్దేనా నిర్దిశ్యతే. ఇప్పుడు ఏతత్ అనే పదము, ఏతత్ కర్మ, దాని అర్థం ఏమిటి అని మీమాంస, దాని అర్థం ఏంటి, ఎస్యవా ఏతత్ కర్మ. మనం ఎన్ని పాసిబిలిటీస్ ఉన్నాయో అన్నీ చూసేసాం. ఎస్యవా ఏతత్ కర్మ అంటే జీవుని యొక్క పుణ్యాపుణ్య రూపమైన కర్మ నంది లేదు, ఉపపదం లేదు కనుక. తర్వాత ఎవడైతే ఈ పురుషులను సృష్టించాడో వాని యొక్క సృష్టించుట అనే కర్మ అనక్కర్లేదు, ఎందుకంటే కర్త అనే పదంలో వచ్చేసింది కనుక. ఎవడైతే ఈ పురుషులను సృష్టించాడో ఆ సృష్టించుట అనే కర్మ యొక్క ఫలము అని చెప్పక్కర్లేదు, ఎందుకంటే ఇది ఫలప్రకరణం కాదు. పైగా ఫలం ఉన్నది కర్త అనే పదంలో, ఆ కర్తకి ఫలం కూడా లభిస్తుంది, దాంట్లో ఇంప్రూవ్మెంట్ అవుతుంది. కాబట్టి జీవుడు కాదు, ముఖ్య ప్రాణం అంటే హిరణ్య గర్భుడు కాదు. ఇది యశ్యవైతత్ కర్మ అనేది జీవుని యొక్క సంబంధించి, జీవులకు సంబంధించింది కాదు, హిరణ్య గర్భులకు సంబంధించింది కూడా కాదు అని చెటిల్ చేసేసిన తర్వాత ఇప్పుడు ఇంకా ఏకశబ్దం ఏమి చెప్తుంది. ఇక్కడ చర్చ ఏంటంటే సర్వనామం ఉంది ఏకశబ్దం. ఈ సర్వనామము అంతకుముందు ఉన్న ఇమీడియట్గా ఉన్న దాన్ని పరామర్శించాల్సి ఉంది. అంతకుముందు ఇమీడియట్గా ఏముంటుంది అంటే ఎస్య యోవై దేశాం పురుషాణం కర్త అనే ఆ కర్తృత్వం, ఆ కర్తకి చెందిన భోక్తృత్వం, ఆ రెండింటినీ ఏతత్ పరామర్శించేస్తుంది అందామంటే అనవసరం. నేను చెప్పినప్పుడు అలా పరామర్శ చేసిందంటే దాన్ని ఏమంటారంటే విశేష పరామర్శ అంటే సమీపంలో ఉండే ఒక విశిష్టమైన దాన్ని పరామర్శ చేయటం. పరామర్శ అంటే దాన్ని మళ్ళీ పికప్ చేసి ఇక్కడికి పట్టుకురావాలి, దాన్ని పరామర్శ ఉంటాం.
ఉన్నదాన్నే మళ్ళీ రీవిజిట్ చేయడానికి పరామర్శ ఉంటారు. ఆ పరామర్శ ఈ సర్వనామం చేస్తూ ఉంటుంది. కాబట్టి ఈ సర్వనామం అటువంటి పరామర్శ చేస్తుంది, అక్కడ ఉండేటువంటి సందర్భానికి పరిమితమై పరామర్శ చేస్తుంది అని కనుక మీరు తీసుకున్నట్లయితే అక్కడ ఉన్న సందర్భంలో ఏమున్నాయి, ఎవడైతే ఈ పురుషులను సృష్టించినాడో అనే కర్మ ఉన్నది, లేదా ఆ కర్మ యొక్క ఫలాన్ని కూడా నువ్వు లాక్కురావాలి, ఆ రెండే ఉన్నాయి అక్కడ ఉన్న సందర్భం. ఆ రెండింటికి ఏతచ్ఛబ్దించిన పరామర్శ సందర్భంగా లేదు. ఎప్పుడైతే విశేష పరామర్శకి సందర్భం లేదో అప్పుడు సామాన్య పరామర్శ చేస్తుంది, ఒక సామాన్యాన్ని చెప్తుంది. దీనికి దృష్టాంతం ఏంటంటే ఈశా వాస్య విలం సర్వం అని వాక్యం, ఈ సర్వము ఈశ్వరుని చేత వ్యాప్తం ఆచ్ఛాదితమై ఉన్నది, ఈశ్వరుని చేత కప్పివేయబడి ఉన్నది. ఈశావాస్యోపనిషత్తులో అక్కడ ఇదం అంటే ఏమిటి, అక్కడ ఇదం అంటే అంతకు ముందున్న ఒక విశేషాన్ని అది పరామర్శిస్తుంది అంటే అంతకు ముందు ఏం లేదు, అదే మొదటి మంత్రమే అది 40వ అధ్యాయం శుక్లయజుర్వేద సంహితలో 40వ అధ్యాయం ఈశావాస్య సంహితోపనిషత్తు, అది మొదటి మంత్రమే ఈశావాస్య సంహితం. ఇంకా అంతకు ముందు ఏమీ లేదు, పూర్వాధ్యాయంలోకి వెళ్ళి పరామర్శ చేసే సందర్భం కాదు, ఆ అధ్యాయంలో ఏమీ లేదు. ఈశ్వరుని అనే పరామర్శ చేయదు, అప్పుడే ఈశా అనుకుంటాం. కాబట్టి అక్కడ విశేష పరామర్శకు తాము లేదు, అప్పుడు సామాన్య పరామర్శ చేశాను. అలాగా ఇదం అంటే ఏమిటి, ఎదురుకుండా కనపడేది. ఈ ఇదం అనే మాటనే అన్న ఋషి, ఒక ఋషి అన్నాడు ఆ మాట. ఆయనకి ఎదురుకుండా ఏం కనపడుతూ ఉంటుంది, జగత్తు కనపడుతూ ఉంటుంది. కాబట్టి ఇదం శబ్దానికి విశేష పరామర్శ లేనప్పుడు సామాన్యంగా జగత్తుని బోధిస్తుంది అని ఒక నిర్ణయం చేసుకున్నారు. ఆ నిర్ణయం ఇది మీమాంసకులు అయితే ఇటువంటి నిర్ణయాలన్నింటినీ చాలా జాగ్రత్తగా పరిశీలన చేసి చేస్తారు. చిత్రం ఏమిటంటే మనం లోకంలో మాట్లాడుకునేప్పుడు ఆ నిర్ణయాలు మనకి తెలుసో తెలియదో మన మాటల్లో రిఫ్లెక్ట్ అవుతాం. ఉదాహరణకి ఏదో చెప్పడం అలాగే, ఏమిటో ఇదంతా కూడా వెళ్ళిపోతుందో నాకు తెలియకుండా ఉందో అంటాడు. వార్తలు విని అయితే న్యూస్ పేపర్ చదివి పక్కన పారేసి ఇదంతా ఏమవుతుందో నాకు అర్థం కావట్లేదు. అప్పుడు ఇదంటే అర్థం ఏంటి, వాడు వెళ్ళకుండా ఉండే ఒక జగత్తుని సామాన్య పరామర్శ తప్ప ఆ న్యూస్ పేపర్లో ఉన్న ఒక విశేషాంశానికి పరామర్శ కాదు. న్యూస్ పేపర్లో విశేషాంశానికి పరామర్శ చేస్తే ఆ పద్ధతి వేరే ఉంటుంది, వా కూడా పరామర్శ చేయవచ్చు. ఏమంటే ఈ డిబేట్ ఈ పాత నుంచి డిబేట్ ఏమైందంటారు, ఇది ఇలా ఉంది ఏమిటి అన్నాడు అనుకోండి, అప్పుడు ఇది అంటే ఆ పాత నుంచి డిబేట్కే పరామర్శ. అక్కడ ఆ విశేషాంశ పరామర్శ ఏమీ లేకుండా పేపర్ ఎలా చేసి పక్కన పారేసి ఎందుకంటే విశేషాంశ పరామర్శ ఏమీ లేదన్నట్టుగా ఒక సూచన చేసి ఇదంతా ఎగిపోతుందో అన్నాడు అనుకోండి, అప్పుడు ఇది అంటే జరుగుతుంది. అలాగే ఈశావాస్యమిదం సర్వం, ఇదంతా ఆ ఈశ్వరుని చేత కప్పబడి ఉన్నది అంటే ఇదంతా అయితే అరుషి పురుషుల చుట్టూ ఉన్న జనం అత్యంత సామాన్య పరామర్శ పెట్టుకోవాలి, విశేష పరామర్శ కాకుండా. అప్పుడు ఇది అనే శబ్దం చేత జగత్తు చెప్పబడుతుంది. ఈ జగత్తు ఎక్కడైనా అంతే, అలాగే ఇక్కడ కూడా ఏదంటే జగత్తు, ఇది అంటే ఈ జగత్తు ఎవరి కర్మలో, కర్మ అంటే ఎవరంటే కార్యము అని అర్థం, పుణ్యకర్మ పాపకర్మ అని అర్థం కాదు, ఇదే ధర్మశాస్త్రం కాదు. ఎవరి యొక్క కార్యము, ఎవరి ఎఫెక్టో, ఎవరి ప్రోడక్టో, ఎవరి కర్మ నుండి పుట్టిందో, ఎవరి క్రియ నుండి పుట్టిందో అని అర్థం. ఇది అక్కడ ఇది అంటే సామాన్య పరామర్శ జగత్తు తీసుకోవాలి, అదే ఆ సూత్రం. జగద్వా చిద్వా, జగత్తునే చెప్తుంది ఏపశబ్దము అని సూత్రం. ఎప్పుడైతే ఏకశబ్దం చేత జగత్తును మీరు పట్టుకొచ్చారో, జగత్తు ఎవరి కర్మయో అంటే పరబ్రహ్మ తత్వం ఇంకెవరు ఉన్నారు, అది లింగం, అది బ్రహ్మలింగం, అత్యంత ప్రసిద్ధమైన బ్రహ్మలింగం, సందేహాలకు తావులేని బ్రహ్మలింగం. లింగం అంటే సూచకం, బ్రహ్మలింగం ఏమిటంటే జగత్తును సృష్టించుట, అది బ్రహ్మలింగం. కాబట్టి ఏకశబ్దం జగత్తునే చెప్తుంది అంటే ఏ శేషాం పురుషాణం కర్త ఏత ఏత జగత కర్త అవుతుంది, అంటే బ్రహ్మే అవుతుంది.
అది సిద్ధాంతం. మొత్తం విషయం అంతా స్పష్టమైపోయింది కాబట్టి ఇంకా వాక్యాన్ని ముందుకు తీసుకెళ్ళడమే. పారిశేష్యాత్ ప్రత్యక్ష సన్నిహితం జగత్ సర్వనామ్నా ఏతత్ శబ్దేన నిర్దిశ్యతే. పురుషుల కర్మ, ఆ పురుషులను సృష్టించుతానే కర్మఫలము అనేది రిజెక్ట్ చేసిన తర్వాత పరిశేష న్యాయం చేత అంటే అన్ని పాసిబిలిటీస్ పోయాయి, ఇంకా ఇంకా సామాన్య నిర్దేశమే మిగిలింది. దాని చేత ఎదురుకుండా ఉంటుంది జగత్ అనేది, ఎప్పుడు మన కళ్ళ ముందే ఉంటుంది, ఎప్పుడు మన నెత్తి మీద డ్యాన్స్ చేయడానికి సిద్ధంగా ఉంటుంది. సంసారము ఎప్పుడు సిద్ధంగా ఉంటుంది. మనం క్లాస్ అయిపోయి ఇంటికి వెళ్ళడానికి ముందే డ్యాన్స్ ప్రారంభం తాండవం చేస్తున్నాం. క్లాసు జరుగుతున్నంతసేపు అక్కడ అలాగ బయట దాన్ని నెట్టేసి క్లాసులోకి వస్తాము, అలా మళ్ళీ బయటకు అలా అడుగుపెట్టగానే వచ్చేస్తుంది ఆనందం. ప్రత్యక్ష సన్నిహితంగా ఉంది, ప్రత్యక్షంగా ఉంటుంది, చాలా దగ్గరగా ఉంటుంది, ఎప్పుడు శిరస్సులో తాండవం చేస్తూ ఉంటుంది. అదే జగత్తు, దానికే ఏతత్ అని పేరు. ఇంకా మళ్ళీ జగత్ అనక్షర ఏతత్ జగత్ అను ఏష సంసార అను మీరు ఏమనక్షర నిత్యం ఉంది, దానికి మళ్ళీ పేరు కూడా ఎందుకు ఎలా వచ్చేసేవరా నాయతే ఉన్నావా నువ్వు ఎక్కడికి వెళ్ళలేదు అన్నట్టుగా అది మన ముందే ఉన్నది. అది కాబట్టి ఏతచ్చిందం వేరే దాని పక్కన ఇంకా విశేషణము దానిని అక్కర్లేకుండా జగత్తును నిర్దేశిస్తుంది. ఇంకా కర్మ అంటే ఏమిటి? క్రియతే ఇది చ తదేవ జగత్ కర్మ. కర్మ అంటే క్రియతే ఇది కర్మ, క్రియతే ఇది కర్మ. కాబట్టి ఇది చేయబడుతోంది యవని యొక్క కర్మలో, అంటే యవని చేత చేయబడుతుందో. ఏమిటి జగత్తే చేయబడింది, నేను సృష్టించబడేది ఏమిటి జగత్తే. కాబట్టి క్రియతే ఇది కర్మ అనేటువంటి ఉత్పత్తి కూడా జగత్తు జగత్తు సృష్టించబడుతుంది కనుక ఆ జగత్తుకి చక్కగా ఫిట్ అవుతుంది, హ్యాండ్ ఇన్ గ్లో లాగా ఫిట్ అవుతుంది. కాబట్టి చే సృష్టించబడేది జగత్తు, ఆ జగత్తే ఆ జగత్తే. అయితే మళ్ళీ దీని మీద శంక, నన్ను జగదపి అప్రకృతం అసంశబ్దితంచ. కాబట్టి జగత్ అని అర్థాలు చెప్తారు ఏతత్తంటే, ఎందుకంటే అది ఇప్పుడు జగత్తు యొక్క టాపిక్ కాదు, ఇది ప్రకృతం. అయితే ఆ ప్రకృతం వచ్చేస్తుంది సర్వనామ శుద్ధం చేత, జగత్తు ప్రకృతం కాదు. ప్రకృతం ఏమంటే ఎవడైతే ఈ ఆత్యాది పురుషులందరినీ సృష్టించినాడో అది ప్రకృతం, జగత్తు ప్రకృతం కాదు. ఆదిత్యాది పురుషుల యొక్క సృష్టి ప్రకృతం, ఆ ప్రకృతం కాదు జగత్తును ఏతచ్ఛిన్నం అని ఒక ప్రశ్న. నెంబర్ వన్ క్వశ్చన్. రెండు, ఏతత్తంటే జగత్తే అని చెప్పే ఉపపదం ఏమైనా ఉందా? అక్కడ కర్మ అన్నది జీవుని యొక్క పుణ్యపాపాలు కావు, ఎందుకంటే సు అనో దుష్నో ఉపపదం ఏమీ లేదు అని జీవుని కొట్టుపారేశాను. ఈ ఏతత్ అంటే జగత్తే అని సూచన చెప్పేటువంటి ఉపపదం ఏదైనా ఉందా? ఇది స్థిరం కాలంగా లేనిది అని చెప్పి, ఇది ఎప్పుడూ స్థిరంగా ఉండేది కాదు అన్నాను. అప్పుడు ఎప్పుడూ స్థిరంగా ఉండేది కాదు, ఇది అస్థిరము అన్నాను. అస్థిరము అనే వర్ణనని బట్టి ఇదంటే జగత్తేనండి అని మనం చెప్పడానికి అవకాశం ఉంది. అలాగేమీ లేదు. అసంశబ్దితం ఏ విధంగానూ ఇంకో పదమును జత చేసి మీరు జగత్తునే సూచిస్తున్నారు అని చెప్పేటువంటి హింటేమీ లేదు. జగత్తు ప్రకృతం కూడా కాదు. మన రోజులకు ఏతత్ అనే కొద్ది చేసి జగత్ ఎక్కడి నుంచి వస్తారు అనుకోవచ్చు. ఇది ఎలాగంటే ఈశావాస్యమిదం అన్నారనుకోండి, ఇదం జగత్తు. ఎక్కడున్నాయా జగత్తు? అక్కడ ప్రకృతం ఈశ్వరుడు, ఈశాన్ మొదలైంది ఈశ్వరుడు ప్రకృతం. జగత్ ఎక్కడుందండి? ఏ జగత్తును సూచించే పదం కూడా ఏమీ లేదు అని అబ్జెక్ట్ చేస్తే ఏమయ్యో, ప్రకృతం కాకపోయినా సూచించే పదం ఏం లేకపోయినా ఐదు శబ్దం జగత్తునే చెప్తుంది. ఎందుకంటే అది మన అందరి నెత్తి మీద ఎదుర్కొంటాం ప్రత్యక్షంగా ఉంది, మన అందరినీ ఎప్పుడు తాండవం చేస్తూ ఉంటుంది. కనుక ఇదమ్మంటే అదే అని చెప్పాల్సి ఉంటుంది. ఆ డిఫికల్టీస్ని ఓవర్కమ్ చేసి ఇదమ్మంటే జగత్తు అని చెప్పాలి. ఇక్కడ కూడా అదే ప్రశ్న. ఇంకా ఆ తర్వాత యాడ్ చేసుకుంటూ పోతే అవన్నీ కూడా వస్తాయి. అక్కడ కొంచెం అక్కడ కుదురుతుంది ఆ సంశబ్దితం అనేది, అక్కడ ఫిట్ అవుతుంది.
అంచేతనే నేను ఆ సర్వం అనలేదు, అందుకే దృష్టాంతం కింద మరిచాను. ఎత్కించే జగత్యాం జగతం కూడా వచ్చేసింది కాబట్టి అక్కడ ఇంకే మీకు దృష్టాంతం. ఈశావాస్యం ఇదం సర్వమును ఆపిస్తే, ఈశావాస్యం ఇదం అని ఆపిస్తే అప్పుడు ఇదం శబ్దానికి మీరు ఏం చెప్తారు? జగత్ అని చెప్పుకుంటారు. ఇది అలాంటిది. అక్కడ పరిస్థితి ఇంత అధ్వానంగా లేదు. అక్కడ అన్ని సక్రమంగా సత్యమేతత్. నిజమే, నీ అధ్యక్షం కరెక్టే. ఎందుకంటే జగత్తు ప్రకృతము కాదు, జగత్తే అని చెప్పేటువంటి సర్వము ఇత్యాది శబ్దము కూడా ఏమి లేదు ఇక్కడ. కరెక్టే. అయినప్పటికీ తథాపి అసతి విశేషోపాదానే సాధారణైన అర్థేన సన్నిధానేన సన్నిహిత వస్తు మాత్రస్య అయం నిర్దేశ ఇది గమ్యతే నా విశిష్టస్య కస్యచిత్. నువ్వు చెప్పిన అబ్జెక్షన్ కరెక్టే, కానీ నేను ముందే చెప్పేశాను మీకు ఆ విషయంలో ఉంటా. కానీ ఎక్కడైనా ఏతత్ ఇది ఏతత్ అనిదం ఇది అనేటువంటి ఒక సర్వనామాన్ని వేసినప్పుడు ప్రయోగించినప్పుడు అక్కడ ఒక విశేష వస్తువు యొక్క పరామర్శ అది చేస్తుంది. ముందు దానికోసమే మనం చూడాలి. అక్కడ విశేష వస్తు పరామర్శ సుతరాము పొసగని సందర్భంలో అక్కడ ఇంకా ప్రకృతం కాకపోయినా ఉపపదము ఏమీ లేకపోయినా అంటే సంశబ్దితము కాకుండా ఇంకా వేరే గతి ఏమీ లేనప్పుడు విశేష పరామర్శకి తావు లేనప్పుడు అప్పుడు సాధారణాన్ని ఒకదాన్ని తీసుకోవాలి. ఆ సందర్భాన్ని బట్టి ఉంటుంది ఆ సాధారణ. ఇప్పుడు పేపర్ చదివి ఇలా మడత పెట్టి పక్కన పారేసి ఈ రోజుల్లో ఇవన్నీ చనిపోయాయండి అంటే అప్పుడు ఇవి అంటే ఏమిటి? పాలిటిక్స్ అని అర్థం. ఇవి అంటే పాలిటిక్స్ అని చెప్పడానికి ఏమి హేతు ఉన్నది? అక్కడ ఏమి హేతువు లేదు. విశేష పరామర్శ నిర్ణయం చేస్తే బెటరు, కానీ అక్కడ విశేషం ఏం లేదు. ఎందుకంటే పేపర్ ఉంచి పక్కన పారేసాడు. పేపర్ తెరిచి ఉంటే అక్కడ ఏ ఐటమ్లు జరుగుతున్నాడో ఇవి అన్నది ఐటమ్ మాత్రకు చెందినట్టుగా మనం కనెక్ట్ చేసుకోవచ్చు. వీడు ఎప్పుడైతే పేపర్ మూసి పక్కన పారేసాడంటే మొత్తం అంతకీ పరామర్శ తప్ప ఇంక విశేష పరామర్శ లేదు. అటువంటి సాధారణ పరామర్శ చేయాల్సిన సందర్భంలో ఏతత్ శబ్దం జగత్తును తప్ప మరి దేన్ని పరామర్శం చేస్తుంది? ఆ విధంగా నేను చెప్పిన ఇబ్బందులు ఉన్నప్పటికీ మనం జగత్తునే ఇక్కడ తీసుకోవాలి. ఇప్పుడు చూడండి ఆ వాక్యం. తథాపి అసతి విశేషోపాదానే, విశేషము యొక్క స్వీకారము లేనప్పుడు సాధారణేన సన్నిధానేన అర్థేన. ఒక సాధారణమైన అర్థం చెప్పుకోవాలి, అది కూడా మనకి సన్నిధానంలో ఎదురుకుండా ఉన్నది అయి ఉండాలి. అప్పుడు అయం సన్నిహితమంత వస్తు మాత్రస్య నిర్దేశ ఇది గమ్యతే. కాబట్టి సాధారణ అర్థం, సన్నిధిని సూచించే సాధారణ అర్థం స్వీకరించి ఇదిగో ఇది మనకి సన్నిహితముగా ఉండే ఒకనొక వస్తువుకి నిర్దేశము అని మనం స్వీకరించాల్సి ఉంది. అలా స్వీకరించే ఎందుకని? నా విశిష్టస్య కస్యచిత్, అక్కడ ఏ ఒక్క విశిష్టమైన దాని యొక్క స్వీకారం అవకాశం లేదు కనుక అత్యంత సాధారణమైనది ఎదురుకుండా ఉన్నది ఏదో ఒక దాన్ని మనం స్వీకరించాల్సి ఉంటుంది. విశేష సన్నిధానాభావాత్, విశేష సన్నిధానం సుతరాము లేదు కనుక కాబట్టి ఎతశబ్దం చేత ఎదురుకుండా ఉండేటువంటి జగత్తును స్వీకరించాలి అని చెప్పి అసలే సంశబ్దితము కాలేదు అనేది కూడా అంతకన్నా కొంత సంశబ్దితత్వము కలదు. ఎందుకంటే ఒక విశేషం అంతకుముందు చెప్పబడి ఉన్నది, ఆ విశేషము ఈ జగత్తనే సామాన్యం వైపు సూచన ఇస్తోంది. అదేమిటంటే పూర్వత్ర చ అంటే ఇంతే కాదు, పైగా ఇంకో అధికాంశం ఒకటి కలదు. జగదేక దేశభూతానాం పురుషాణం విశేషోపాదానాత్ అవిశేషితం జగదేవ ఇహ ఉపాదీయతే గమ్యతే.
యస్య వై తత్కర్మ అన్నప్పుడు ఏతచ్ఛందము జగత్తునే చెప్తుంది. సంశబ్దితం కాకుండా ప్రపంచం కాకుండా సర్వసాధారణ అర్థాన్ని చెప్తుంది అని చెప్పడానికి మరో బలమైన హేతు ఏమిటంటే, దానికి ముందున్న వాక్యంలో ఈ ఆదిత్య ఆది పురుషుడు అని మీరు అది ఇష్టంతో చూసుకోవచ్చు. ఆదిత్యుడు, చంద్రుడు, విద్యుత్తు, మెరుపు, మేఘము, అది విద్యుత్ అంటే మెరుపే, మేఘము, వాయువు, పృథివి, ఆపహ, ఈ పురుషులందరూ, ఇది ఈ పురుషులందరినీ చెప్పి ఇది అన్నారు అనుకోవడం, ఇది వాడేవా, ఇది ఎవరి యొక్క సృష్టిలో అన్నారు అనుకోవడం, ఇదే ఇది ఎవరి యొక్క కార్యము కర్మ అంటే కార్యము అన్నారు అనుకోవడం. అప్పుడు స్పష్టంగా ఈ లిస్ట్ అంతా ఒక్కసారి మళ్ళీ మీరు చూసుకుంటే ఈ ఇదంటే జగత్తేనండి అని తెలుసుకో. ఇంతకుముందు చెప్పిన లిస్ట్ అంతా జగత్తులో ఉండే కొన్ని విశేషాలని చెప్పి ఏ జగత్తులో ఈ విశేషాలన్నీ అంతర్గతమై ఉన్నాయో ఆ జగత్తుని నిరూపపదంగా సామాన్య మాత్రంగా ఈ ఏతత్తనే శబ్దము నిర్దేశిస్తోంది అని స్పష్టమైంది. కాబట్టి ఆ 12 పురుషుల్ని మీరు ఆ లిస్ట్ ఎదుర్కొండ పెట్టుకుంటే ఓకే ఇది జగత్తేనండి బాగుంటుంది అని తెలుసు. ఇంకా అప్పుడు చక్కగా ఫిట్ అవుతుంది. ఎలాగో తెలుసిన ఇన్ పర్టికులర్ ఈ 12 పురుషుల్ని ఎవరు సృష్టించారు, ఇన్ జనరల్ ఈ 12తో పాటు సర్వము ఉన్న జగత్తును ఎవరు సృష్టించారు అని వాక్యం కరెక్ట్గా ఉంది. ఇప్పుడు జగద్వాచ్యత్వం సుస్పష్టంగా ఫిక్స్ అయింది. పూర్వత్ర జగదేకదేశ భూతానాం పురుషాణం విశేషోపాదానాత్. ముందు వాక్యంలో జగత్తులో అంతర్గతం, ఏకదేశం అంటే పార్ట్, భాగము, జగత్తులో భాగంలో ఉన్న పురుషుల్ని విశిష్టమైన నామధేయాలతో స్వీకరించారు కనుక ఇప్పుడు ఇక్కడ ఏతచ్ఛబ్దం చేత అటువంటి విశేషము ఏమీ లేకుండా సామాన్యాకారంగా జగత్తు మాత్రమే స్వీకరింపబడుతున్నది అని నిర్ధారించారు. అది జగత్ వాచిత్వం. దీని మీద ఇంకా మొత్తం తాత్పర్యం చెప్తున్నారు, ఆయనకే అర్థమైపోయింది. చాలా జటిలంగా దీన్ని టెక్నికల్గా మనం తయారు చేసి పెట్టామని తెలుసుకొని ఏతదుత్తం భవతి అయా మొత్తానికి సారం ఏ విధంగా ఉంది చూసుకోండి. ఏమిటంటే ఏతేషాం పురుషాణాం జగదేకదేశ భూతానాం కర్త. ఎవడైతే జగత్తులో అంతర్గతములై ఉన్న ఆదిత్య చంద్రాది పురుషులను సృష్టించిన వాడు అని చెప్పారు ముందు. కిమనేన విశేషణైన విశేషణ, ఈ విశేషాన్ని విశిష్టంగా చెప్పారు. విశేషణ అంటే విశేషణైన అనే అర్థం. ఈ విధంగా పర్టికులరైజ్ చేసి చెప్పడం ఎందుకు, ఈ ఆదిత్యాది పురుషులను ఎవడైతే సృష్టించాడో అని ఎందుకు అలా పర్టికులర్ చేసి చెప్పారంటే, యస్య కృత్స్నమేవ జగద విశేషితం కర్మ ఇది. అలా పర్టికులరైజ్ చేసి ఎందుకు చెప్పారో తెలుసిన, ఎవరో కేవలం ఈ ఆదిత్యాది పురుషుల్ని 12 సృష్టించాడు అనుకుంటారేమో, ఏ రకమైన విశేషములు లేని సకల జగత్తును కూడా సృష్టించిన వాడు వాడే అని చెప్పారు. ఆ సందర్భంలో ఉన్నటువంటి ఆదిత్యాది పురుషుల్ని ఆ పరమాత్మయే సృష్టించాడు. అది సందర్భం ప్రకృతం. ఎందుకని బాలాకి ఆ 12 పురుషుల్ని పోషిస్తానని ప్రతిపాదించినాడు కనుక అది 12 నాకు బోధించట్లేదో, ఈ 12 ఎవరు సృష్టించాడో అని ఆ బాలాకి చెప్పినంతా చెప్పి కేవలం ఈ 12 కాదు ఈ మొత్తం జగత్తుని ఎవరు సృష్టించాడో ఆ బ్రహ్మను నేను చూసుకున్నాను తెలుసుకో అని చెప్పాడు. బాగుంది కదా. అలా విశేషణం చేసి ముందు ఎవడైతే 12 పురుషుల్ని సృష్టించినాడో అని విశేషణం చేసి ఆ విశేషణం నుంచి సామాన్యాన్ని పికప్ చేసి అలా విశేష కేవలము ఈ 12 మాత్రమే అనుకుంటావేమో, ఇమనేన విశేషణ ఇంత మాత్రమే అని ఎందుకని అనుకోవాలి, ఇంత మాత్రమే అని ఎలా చెప్పుకోయాలా. మొత్తం జగత్తంతా ఏ విశేషమో లేకుండా మొత్తం జగత్తంతా కూడా ఎవరి యొక్క కర్మయో అది వాక్యం. కిమనేన విశేషణ
నేను మళ్ళీ తెలుగులో చెప్తా చూడండి, ఎవడైతే ఈ ఆదిత్య చంద్రాది పురుషులందరినీ సృష్టించినాడో, ఎందుకంటే అలా అనవద్దు, కేవలం ఈ ఆదిత్యాది పురుషులు మాత్రమే సృష్టించినాడు అని అనవద్దు. ఆదిత్యాది పురుషులే మాత్రమే కాదు, మొత్తం ఈ జగత్తును అంతా ఎవరు సృష్టించినాడో జగత్ ఇంక్లూడ్స్ ఆదిత్యాది పురుషులతో సహా మొత్తం జగత్తునందరినీ ఎవరు సృష్టించినాడు అని అర్థం. ఇంకా వా అనే శబ్దం ఉన్నది, యస్య వా ఏతత్కర్మ, వా శబ్ద ఏకదేశావచ్ఛిన్న కర్తృత్వం వ్యావృత్యర్థ. ఆ వా అనేదానికి అర్థం ఏంటంటే, ఈ 12 మంది పురుషులను మాత్రమే సృష్టించాడు ఎవడై యోగై ఏతేషాం పురుషాణం కర్త అన్నప్పుడు మీకేమనిపిస్తుంది, ఓహో ఈ 12 మందిని సృష్టించినవాడా అని. కేవలము ఈ 12 మందిని మాత్రమే సృష్టించినవాడు అనే ఒక పరిచ్ఛేదం మీ మనస్సుకు వస్తుంది. అటువంటి పరిచ్ఛేదాన్ని తిరస్కరించడం కోసం వా అని వాడారు. దాని తెగుడు చెప్తుంది, ఎవడైతే ఈ 12 మందిని సృష్టించాడో ఆ మాటకు వస్తే మొత్తం జగత్తుని ఎవరు సృష్టించారు అని అంటాం. ఆ మాటకు వస్తే అనే ఎక్స్ప్రెషన్కి అర్థం ఏంటి, అర్థం ఏంటంటే కేవలం ఈ 12 మందిని సృష్టించిన వాడని అనుకుంటావేమో అలా అనుకుంటు వా అంటే వా వా వై కాదు వా ఏతత్ ఎస్య వా ఏతత్ కర్మ. అలాగే నిన్న అలాగే అనుకున్నాను, ముందు వై అనుకుని తర్వాత వా అనేది చేసుకున్నాం. అక్కడ ఎక్కడ వచ్చిన సమస్య ఏంటంటే వా ఏతత్ అనే సంధి, వై ఏతత్ సంధి అలా రాదు, వా ఏతత్ అనే సంధి. ఒకవేళ మీరు వై ఏతత్ అన్నప్పుడు కూడా సంధి ఎలా వస్తుంది, వా ఏతత్ అని వస్తుంది, వైతత్ అని రాదు. వై ఏతత్ సంధి చేస్తే వా ఏతత్ వస్తుంది, అయాదేశం వచ్చి వాయు యకాలలోకం వచ్చి వా ఏతత్వం, అక్కడ వా ఏతత్వం లేదు వైతత్వం. కాబట్టి వై ఏతత్వ సంధి కాదు వా ఏతత్వం. ఇంకా సందేహం అనేది ఏమీ లేకుండా శంకరుల భాషల్లో వా శబ్ద వా అనే శబ్దము స్పష్టమైంది కదా, అది ఏకదేశావచ్ఛిన్న కర్తృత్వం. అంటే ఆయన దేనిని సృష్టించాడు, ఈ 12 మందినే సృష్టించాడు అంతే, ఆ కర్తృత్వం లిమిటెడ్ అని అనుకుంటావేమో కాదు. కర్తృత్వం 12 మంది పురుషులకు మాత్రమే పరిచ్ఛిన్నము కాదు అని చెప్పడం కోసం వా. ఏ బాలాకినా బ్రహ్మత్వాభిమత పురుషా కీర్తితా తేషాం బ్రహ్మత్వఖ్యాపనాయ విశేషోపాదాన్. సరే మొత్తానికి ఏతత్ అంటే జగత్తు, యస్య ఏతత్ కర్మ, ఈ జగత్తంతా ఎవరి యొక్క కార్యము అన్నప్పుడు ఆ 12 మంది కూడా ఇంక్లూడెడ్ అటువంటి మళ్ళీ పర్టికులర్గా పనిపెట్టుకుని ఎవళ్ళైతే ఈ 12 మందిని సృష్టించాడో అనేది మళ్ళీ ఇంకో రివర్స్ డైరెక్షన్. ఇంతదాకా ఎస్యవాయతత్వని దాన్ని అబ్జెక్ట్ చేసాం, ఇప్పుడు ఏమన్నా అది స్వీకరించి అది ఇంకెందుకు సకల జగత్తును ఎవరు సృష్టించాడో అంటే సరిపడుతుంది కదా. అంటే అలా కాదు, విశేష ఉపాదానాలతో చెప్తుంది, పని కట్టుకుని ప్రత్యేకంగా పని అని చెప్పడానికి హేతు ఏంటంటే ఆ 12 ఒక్కొక్కటిగా బ్రహ్మని బాలాకి చేత చెప్పబడ్డారు. ఆ 12 ముఖ్య బ్రహ్మలు కాదు, అంటే ఆ బ్రహ్మ అంటే ముఖ్య బ్రహ్మను కాదు అలా తీసుకోండి. ఇప్పుడు ఎలా చెప్పినా సరిపడు, దేవుడు విగ్రహంలో లేడు అన్నారనుకోండి, దాన్ని తప్పు అర్థం తీసుకునే అవకాశం ఉంది. ఇంకేత ఏమనాలి, దేవుడు విగ్రహంలో మాత్రమే లేడు, సర్వవ్యాపకుడు, దేవుడు విగ్రహంలో లేడాయా సర్వవ్యాపకుడయ్యా అన్నారనుకోండి, అప్పుడు సర్వంలో విగ్రహంలో
కాబట్టి అసలు ఏ రకమైన కన్ఫ్యూషన్ లేకుండా ఉండడం కోసం దేవుడు విగ్రహంలో మాత్రమే లేడండి, సర్వం వ్యాపకం ఉంది అని నేను చెప్తే క్లీన్. నేను చాలాసార్లు చెప్తూ ఉంటాను, కాషస్గా మర్చిపోకుండా మాత్రమే అనే పదాన్ని పెడతాను, సో దాట్ ఎవరికి రాను మోషన్ కాకుండా ఉండవచ్చు. కాబట్టి కొంచెం ర్యాష్గా చెప్పాలంటే విగ్రహంలో వెళ్ళావా వెళ్ళాడు, విగ్రహంలో వెళ్ళాడు అంతగా ఉన్నాడు అంటే కొంచెం ర్యాష్గా ఒక విధంగా దాన్ని కష్టపడి జస్టిఫై చేసుకోవచ్చు, కానీ కొంచెం ర్యాష్గా వస్తుంది. ఒకప్పుడు ఫిలాసఫర్స్ ర్యాష్గా కూడా చెప్తారు. మీకు దృష్టాంతం చెప్తా, కొంతమందికి దేవాలయంలో ప్రవేశం ఇవ్వట్లేదు అని కనుక శ్రీనాథ దేవాలయం, శ్రీనాథ అంటే అక్కడ రాజస్థాన్లో ఎక్కడో అక్కడ వల్లభాచార్యులు స్థాపించింది మొత్తానికి అక్కడ ఆ శ్రీనాథుని దేవాలయంలోకి ఎవరినో చపాత్మ ఎవరో రానివ్వట్లేదు అన్నప్పుడు మహాత్మా గాంధీ సత్యాగ్రహం చేశారు. గాంధీగా చూడండి, ఇండియాలో హిందూ సమాజంలో ఎన్ని ఇలాంటి విడ్డూరాలు వింటే ఆశ్చర్యం వస్తుంది. గాంధీ గారు సత్యాగ్రహం చేశారు, ఆయన నేషనల్ మూవ్మెంట్ స్వాతంత్ర సంగ్రామం ఆ పనిలో ఉండగానే మన విత్ఇన్ ది సొసైటీ, దీంట్లో బ్రిటిష్ వాడి సంబంధం ఏం లేదు, విత్ఇన్ ది సొసైటీ ఈ అన్యాయాన్ని నివారించడం కోసమని ఆయన అక్కడికి వెళ్ళి ఆ శ్రీనాథ దేవాలయంలో వెళ్ళి సత్యాగ్రహం చేసి దేవాలయ ప్రవేశం కల్పించారు. అది మొట్టమొదటి హరిజన దేవాలయ ప్రవేశం ఉద్యమంలో మొట్టమొదటి స్టెప్, ఫస్ట్ స్టెప్, హీ స్టార్టెడ్ విత్ ది బిగ్గెస్ట్. శ్రీనాథ దేవాలయం చాలా పెద్దది ఆ ఏరియా. అప్పుడు ఆ సత్యాగ్రహానికి ఇంకొక ఫిలాసఫర్ని నేను ఇన్వైట్ చేశాను, గాంధీ గారు ఈ సత్యాగ్రహం చేద్దాం రాని ఫిలాసఫర్ అంటే ఆయన ఎన్ని కూడా చూసినా నేను రానన్నాడు. ఎందుకు రావాలన్నా, ఈజ్ నాట్ ఎగ్నెస్ట్, వై డోంట్ యూ కమ్ అంటే ఇట్ ఈస్ డజన్ మ్యాటర్ వెదర్ యూ ఎంటర్ ఏ టెంపుల్ ఆర్ నాట్ బాడీ టెంపుల్ ఇట్ డజన్ మ్యాటర్ నేను రాను అంటే గాంధీ గారు ఉన్నారు ఐ అగ్రీ విత్ యువర్ పాయింట్ బట్ ఐ హ్యావ్ అదర్ పాయింట్ అంటే ఓకే యూ గో, యూ హ్యావ్ అదర్ పాయింట్ యూ గో, ఆయన వెళ్ళలేదు గాంధీ గారు ఒకరు వెళ్ళారు. కృష్ణ నా కడుపులో దాచిపెట్టుకుందాం అనుకున్నారు, అది కూడా పక్కన గాంధీ గారు ఆయన కన్ఫర్మ్ చేశారు. జిడ్డు కృష్ణమూర్తి గారు ఏమన్నారంటే ఇట్ డజన్ మ్యాటర్, ఇట్ డజన్ మ్యాటర్ నాట్ ఓన్లీ డే ఈవెన్ యూ, ఇట్ డజన్ మ్యాటర్ యూ గో ఆర్ నాట్ డజన్ మ్యాటర్. ఎందుకంటే ఆకాశమే దేవుడు రా, నేలే దేవుడు. ఫిలాసఫర్స్ అలా ఉంటాయి, షేడ్స్ ఉంటాయి ఫిలాసఫర్స్, అంటే తత్వాన్ని జీర్ణించుకున్న వాళ్ళలో ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క షేడ్ కనబడుతుంది. ఎనీవే, సో బాలాకి బ్రహ్మ బ్రహ్మ బ్రహ్మని బోధించే వాళ్ళందరూ అబ్రహ్మలు ఉంటున్నారు భాష్యంగా. అబ్రహ్మ అంటే అముఖ్య బ్రహ్మ అని చెప్తా, మీరు అలా స్వీకరించవచ్చు. నామరూపాల బ్రహ్మ ఎలా అవుతుందండి, మీరు అంతా తిప్పి 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 మళ్ళీ నామరూపాల బ్రహ్మని పెడితే అది మళ్ళీ ఏమవుతుంది, సెల్ఫ్ కాంట్రడిక్షన్ అయిపోతుంది. నామరూపాల బ్రహ్మ ఎలా అవుతుంది, పూర్వం వాళ్ళు శివలింగాన్ని ఆరాధించేవారు, వాళ్ళు దేవాలయాలు ఎరగరు, దేవాలయం అంటే శివాలయమే, దేర్ ఈజ్ నో అనదర్ కైండ్ ఆఫ్ దేవాలయం, దేవాలయము అంటే శివాలయమే, అక్కడ లింగమే ఉండేది. లింగం అన్నది ఇట్ ఈజ్ ఇన్ బిట్వీన్ నామరూపాలకి అనామరూపాలకి ఇన్ బిట్వీన్, అది రూపము కాదు నామము కాదు, కానీ దాన్ని నామము రూపమేందు స్వీకరించవచ్చు. యూ నో ఇట్ ఇంక్లూడ్స్ ఆల్ షేప్స్, ఇట్ ఇస్ నాట్ ఎనీ పర్టికులర్ షేప్. లింగం అంటే ఏ షేప్ ఉంది, దానికి ఏ షేప్ ఉంది అంటూ ముక్కు లేదు, కాలు లేదు, కన్ను లేదు, ఏమీ లేదు, అలాగే. కాబట్టి ముఖ్య బ్రహ్మ కాదు ఎనీవే అని అందుకోసమని ఆ 12 మందిని ఇంక్లూడ్ చేశాడు. నువ్వు అన్న 12 మందిని, 12 మంది ఆ మాటకు వస్తే అన్న మొత్తం జగత్ అంతా ఎవడు సృష్టించినాడో అది ముఖ్య బ్రహ్మ. ఆ బ్రహ్మను నీవు ఇప్పుడు అహం వినబడుతుంది, ఇప్పుడు వినబడుతుందా
నా వాయిస్ గట్టిగా ఉంది కాబట్టి అనుకుంటున్నాను. కాబట్టి ఆ ఇన్ని సెపరేట్ 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 ప్రభావంగా చూసారా, ఇన్ ఇట్ సెల్ఫ్ దట్ ఈస్ కంప్లీట్ అని అనుకోవద్దు. అవి అముఖ్య బ్రహ్మలు, నామరూపం అంటే అముఖ్యమే అని సూచిస్తూ అందుకోసం వాటిని పర్టికులర్గా మెన్షన్ చేసి వాటందరినీ ఎవడైతే సృష్టించాడో, ఈ సకల జగత్తుని ఆ మాటకు వస్తే ఈ సకల జగత్తుని ఎవడైతే సృష్టించాడో, ఆ మాటకు వస్తే అంటే వా ఆ రకంగా జగద్వాచిత్వం పెట్టారు కనుక ఆ వాక్యం చేత బ్రహ్మయే ముఖ్య బ్రహ్మయే నిర్గుణ బ్రహ్మయే నిర్దేశించబడును. ఏవం బ్రాహ్మణ పరిమ్రాజకన్యాయేన సామాన్య విశేషాభ్యాం జగతః కర్తా వేదితవ్యతయా ఉపదిశ్యతే. అది ఇప్పుడు ఇక్కడ పురుషాణం కర్త ఎస్య వా ఏతత్ కర్మ అని చెప్పినప్పుడు అది హిరణ్యగర్భుడు కాదు, జీవుడు కాదు, పరబ్రహ్మయే. ఆ పరబ్రహ్మయే ఇన్ పర్టికులర్ ఈ ఆదిత్యాది పురుషులందరినీ సృష్టించిన వాడు. ఆ పరబ్రహ్మయే ఇన్ జనరల్ ఈ సకల జగత్తుకు కారణము. అది ఫైనల్ పరపురుషం. అలాగా ముందు విశేషం చెప్పి అంటే ఇన్ పర్టికులర్ ఆదిత్యాది పురుషులను సృష్టించిన వాడు అని విశేషం చెప్పి, ఇన్ జనరల్ జగత్తును సృష్టించిన వాడు అని సామాన్యం చెప్పి, ఒకే పరబ్రహ్మ గలదు, ఆ పరబ్రహ్మను మీరు తెలుసుకోవాలి అని ఆ వాక్యానికి అర్థము. సవై వేదితవ్య అని వాక్యానికి అర్థం. ఈ రకంగా ఆ బ్రహ్మయే సర్వమును సృష్టించాడు అని చెప్తే ఇంకా విశేషం ఇంప్రూవ్మెంట్ కదా. అయినా కూడా ఈ పర్టికులర్ విశేషాన్ని చెప్పి సామాన్యాన్ని చెప్పుటా అనే దానికి ఒక న్యాయాన్ని ఇచ్చారు శంకర్. దానికి బ్రాహ్మణ పరివ్రాజక న్యాయము అని పేరు. ఆ న్యాయం ఏమిటంటే ఇక్కడ ఆనంద రత్న ప్రభాకర్ ఇచ్చాడు ఆ న్యాయం, బ్రాహ్మణా భోజయితవ్యా పరివ్రాజకాశ్చ అని చెప్పాడు. ఇప్పుడు బ్రహ్మవిదుల యొక్క సభ, బ్రహ్మవిదుల బ్రహ్మవేత్తల యొక్క సభ, యాజ్ఞవల్క్య మహర్షి మొదలైన మహర్షులు అందరూ ఉన్నారు, గృహస్థులు ఉన్నారు, సన్యాసులు ఉన్నారు. జనక మహారాజు పెట్టాడు సభ. సభ అయిపోయిన తర్వాత ఈ బ్రహ్మవేత్తలందరికీ భోజనం పెట్టండి, సన్యాసులకు కూడా భోజనం పెట్టండి. ఏమంటే అక్కడ బ్రహ్మవేత్తలకు భోజనం పెట్టమంటే దట్ ఇన్క్లూడ్స్ పరిపురాజిక. ఏం పరిపూర బ్రాహ్మణ అంటే బ్రహ్మవేత్తలు తీసుకోవాలి, లేకపోతే కుదరదు. బ్రాహ్మణ అంటే కులం బ్రాహ్మణుడు అంటే కుదరదు. దాన్ని కుదిర్చి పద్ధతి ఏంటంటే బ్రహ్మవేత్త అలా ఉంది ప్రసంగం. యాజ్ఞవల్క్య దానికి సంవాదం ఇచ్చాడు కూడా బ్రాహ్మణ శబ్దానికి ముఖ్యార్థమే తీసుకున్నారు. ముఖ్యార్థం ఏంటంటే బ్రహ్మవితే, అముఖ్యార్థం ఏంటంటే పుట్టుక చేత బ్రాహ్మణుడు అని చాలా తీసుకున్నారు. ఇప్పుడు చూస్తే ముందుకు వస్తే అది కనపడతాయి. కనుక ఈ సభలో బ్రహ్మవిధులు ఎంతమంది అయితే ఉన్నారో, బ్రహ్మవిధుల సభది అందరూ బ్రహ్మవిధులే అయ్యా, ఈ బ్రహ్మవిధులు అందరికీ భోజనం పెట్టండి, భోజనానికి ఏర్పాటు చేయండి అని రాజుగారు ఆజ్ఞ జారీ చేశారు. బ్రహ్మవిధులలో సన్యాసులు కూడా ఉన్నారు, మళ్ళీ సన్యాసులకు కూడా భోజనం పెట్టండి అని చెప్పడం అనవసరం. దేర్ ఇంక్లూడెడ్ అనవసరమైన వాళ్ళకు ఒక ప్రత్యేకతను ఇవ్వడం కోసం పరిపురాజక అశ్చ భోజయితవ్య, వాళ్ళ ఎందుకు ప్రత్యేకమైన ఆదరం చూపుట అనే ఒక విశేషాంశము కలదు. అందుకోసం ఇంక్లూడ్ అయినా కూడా పరిపురాజక అశ్చ భోజయితవ్య అని చెప్తారు. దీన్ని బ్రాహ్మణ పరిపురాజక న్యాయము అంటారు. దాన్ని ఇప్పుడు అప్లై చేయండి. ఈ జగత్తు ఎవరు సృష్టిలో అంటే దాంట్లో ఆదిత్యాది పురుషులు కూడా ఇంక్లూడ్ అయిపోయారు. కానీ ఆదిత్యాది పురుషులు ముఖ్య బ్రహ్మలు కాదు అని చెప్పుటానే ఒక విశేషాంశం కాదు. ఆ విశేషాంశాన్ని ముఖ్యంలోకి తెచ్చుకోవడం కోసం ఆ విశేషంగా చెప్పారు. ఆ రకంగా బ్రాహ్మణ పరిమిరాజిక న్యాయం, పరిమిరాజకుడికి భోజనం పెట్టండి, బ్రాహ్మణుడికి భోజనం బ్రహ్మవిధులు సన్యాసులు, బ్రహ్మవిధులు గృహస్థులు ఉండొచ్చు, సన్యాసులు ఉండొచ్చు. సన్యాసులు ఇంపార్టెంట్, ఆ న్యాయంలో వాళ్ళు ఇంపార్టెంట్. గృహస్థులు ఉన్నారు, ఆయనప్పటికీ సన్యాసులకు ఇంపార్టెంట్.
సన్యాసులు ఇంపార్టెన్స్. ఇక్కడ ఈ ఆదిత్యాది పురుషుడికి ఇంపార్టెన్స్. ఎందుకు ఇంపార్టెన్స్ అంటే ఇన్ పర్టికులర్ గా ఉపాసకులు చెప్పుకుంటూ వచ్చారు కాబట్టి అవి ముఖ్య బ్రహ్మలు కాదని చెప్పడం. ముఖ్య బ్రహ్మని రూపాల్లో మీరు ఉపాసన చేసుకోండి తప్పే కాదు, కానీ ముఖ్య బ్రహ్మ కాదు అని చెప్పడం. ఇన్ దట్ సెన్స్ ఇట్ ఈస్ ఇంపార్టెంట్. సమ్ ఇంపార్టెన్స్ ఉంది, వాట్ ఎవర్ కైండ్ ఆఫ్ ఇంపార్టెన్స్ ఇట్ ఈస్. ఆ ఇంపార్టెన్స్ని సూచించడం కోసం తదంతర్గతమే అయినా విశేషాన్ని మళ్ళీ చెప్పారు అని కంక్లూడ్ చేశారు. జగద్వాచిత్వ పరమేశ్వరశ్చ సర్వజగతకర్త సర్వవేదాంతేషు అవధారితః. కాబట్టి జగత్తుకి కర్త అంటే ఇంకా పరమేశ్వరుడేనా పరబ్రహ్మయేనా అని పోని మిగతా వాళ్ళు ఎవరైనా కాక వేదాంతంలోకి వస్తే సర్వవేదాంతేషు ఉపనిషత్తులోకి వస్తే జగతకర్త అంటే అది ప్రసిద్ధమైన బ్రహ్మలింగం. ఆ అస్పష్ట బ్రహ్మలింగం కాదు, అది స్పష్ట బ్రహ్మలింగం. ఎందుకంటే జన్మాద్యసేత అని బ్రహ్మ డెఫినేషనే అలా చెప్పారు కనుక అంతకంటే స్పష్టమైన బ్రహ్మలింగం వేరే ఏమి లేదు, స్పష్ట బ్రహ్మలింగం. కాబట్టి ఈ జగత్తు ఎవరి కర్మయో అనేసేస్తే అక్కడ చెప్పేది పరబ్రహ్మయే అవుతుంది. ఏతచ్ఛబ్దం జగత్తుని చెప్తోంది కనుక జగద్వాచం కాదు. యోగేషాం పురుషాణాం కర్త జగత్కర్మ సమయ వేదితవ్య అనే వాక్యం చేత బోధింపబడేది బ్రహ్మయే. అది జగద్వాచిత్వాదు అస్య వాక్యస్య విషయం బ్రహ్మేత. అయితే అస్య విషయవాక్యస్య ప్రతిపాద్యం బ్రహ్మేత. అది సూత్రం చెప్తారు. జీవం చ ప్రాణలింగాన్నేతి చేత్ తద్వ్యాఖ్యాతం. అయితే మీరు పూర్వపక్షంలో జీవలింగాన్ని చూపించాడు, ఈ లింగాన్ని బట్టి జీవుడు అవుతాడు. ఏమిటి జీవలింగము? లేపనం. నిద్ర లేపితే వాడు తత్వం లేచుకుంటుంటాడు విజ్ఞానం అంటే అది జీవుడు అవుతాడు. ఆ లేపడము అనేదంతా ఉంది కదా అది జీవలింగం. పూర్వపక్షం అలాగే వచ్చింది కదా జీవుడే వీడని. మరి ఆ జీవలింగం ఉంది దాని మాట ఏమిటి? ముఖ్య ప్రాణలింగం కదా, ముఖ్య ప్రాణం అంటే హిరణ్య గర్భం. ఆ లింగం కూడా కదా అని చూసాం పూర్వపక్షం. ఈ లింగములో లింగములతో సూచకం ఇది ముఖ్య ప్రాణమును సూచించేటువంటి వర్ణం, జీవులను సూచించే పదము లేక వర్ణం. వీటిని బట్టి ఇక్కడ ప్రతిపాద్యము అంటే ప్రతిపాదింపబడే వస్తువు జీవుడు లేక హిరణ్య గర్భులే తప్ప పరబ్రహ్మం కాదు అని జీవముఖ్య ప్రాణలింగా అన్నా పూర్వపక్షం. ఇది చేత్ అన్నట్లయితే అది పూర్వపక్షం. తద్వ్యాఖ్యాతం అది ఇంతకు ముందే వ్యాఖ్యానించబడినది. ఇది నేను మీకు చెప్పాను అంతకుముందు కౌశీతకి ప్రాతర్ధనాధికరణంలో చెప్పాను. ఆ అధికరణం ఒక్కసారి మీకు గుర్తు చేస్తే ఆ పని అయిపోతుంది, చాలా సింపుల్. అది ప్రాతర్ధనాధికరణం మీకు చెప్పానుగా, ఒక్కసారి అధికరణం తీయండి. ఒకటి ఒకటి 31 ప్రథమ పాదంలో ఆఖరిది దాంట్లో ఒక సూత్రం ఒకటి ఉంది. జీవ ముఖ్య ప్రాణలింగాన్నేతి చేత్ నా ఉపాసాత్రైవిధ్యాదాశ్రితత్వాదిహతద్యోగాత్ అని సూత్రం. ఉన్నవాళ్ళు పుష్పం ఉన్నవాళ్ళు తీసుకొచ్చారు. 31 31 దొరికిందా? 191 దొరికింది కదండి. ఈ సూత్రం ఆ సూత్రం అలాగే ఉన్నాయి. ఇక్కడ మనం చదువుతున్న సూత్రం ఎలా ఉంది? జీవ ముఖ్య ప్రాణలింగాన్నేతి చేత్ అంతవరకు సమానమే. అంటే జీవుడు లింగాలు ఉన్నాయండి, హిరణ్య గర్భం లింగాలు ఉన్నాయి. మీరేమో బ్రహ్మని చెప్పేసి తేర్పు చేసి సెటిల్ చేసి మారిస్తే మరి జీవలింగాలను బట్టి జీవుడు రావాలి కదా. లింగాలకి గతి ఏమిటి అంటే ఈ పూర్వపక్షం ఆ ప్రాతర్ధనాధికరణంలో కూడా వచ్చింది.
ఇప్పుడు దానికి ఎలాగా వ్యాఖ్యానం చేశాడంటే నా కాదు, ఎందుకని ఉపాస ప్రేమించ. ఇక్కడ మనం ఉపాసించవలేము అని చెప్పబోతున్నాం. వేదితవ్య, వేదితవ్య అంటే ఉపాసించవలేము. ఉపాసన అయితే జ్ఞాన ప్రకరణమైతే జ్ఞా తెలుసుకోవాలి. రెండు రెండు ఉపాసన నుంచి జ్ఞానం కావచ్చు. ఇప్పుడు జీవలింగాలు ఉన్నాయి కాబట్టి జీవుడు, ముఖ్య ప్రాణలింగాలు ఉన్నాయి కాబట్టి హిరణ్యగర్భుడు. బ్రహ్మలింగం సుస్పష్టంగా ఏతత్ జగత్ బ్రహ్మలింగం కాబట్టి బ్రహ్మ. ఇప్పుడు మనం ఉపాసించాల్సింది లేక తెలియలేదో ఎన్ని వచ్చాయి, మూడు వచ్చాయి. ఎప్పుడు కూడా మూడు ఉండవు. మూడు ఉపాసనలు మూడు ఉండవు, ఏదో ఒకటే ఉంటుంది. జీవ ముఖ్య ప్రాణలింగాలు ఉన్నాయి కాబట్టి ఆ మూడు కూడా పట్టుకొస్తాము అంటే ఉపాసాత్రైవిధ్య. ఉపాస అంటే ఉపాసనం, అంటే సగుణ బ్రహ్మ అయితే ఉపాసించుట, నిర్గుణ బ్రహ్మ అయితే తెలియట. రెండింటికి వర్తిస్తుంది లాజిక్. కాబట్టి ఉపాసించాల్సింది కానీ తెలుసుకోవాల్సింది కానీ ఒకటి ఉండాలి తప్ప మూడు కాదు, మూడు ఉండకూడదు. అటువంటి ఉపాసాత్రైవిధ్యం వచ్చేస్తుంది జీవలింగాల్ని ముఖ్య ప్రాణలింగాల్ని పట్టుకొస్తే, కాబట్టి అది పనికి రాదు అని దాన్ని తిరస్కరించారు. ఇది అక్కడ ప్రాతర్ధనాధికరణంలో మేము ఆల్రెడీ వ్యాఖ్యానం చేసి పెట్టినాము అని అక్కడ తిరస్కరించారు. అది ఎలా తిరస్కరిస్తారంటే జీవలింగము జీవలింగం కాదు, అది జీవలింగ ఆభాస. జీవలింగంగా భాషిస్తుంది తప్ప జీవలింగం ఏం కాదు. అలాగే ముఖ్య ప్రాణలింగం కూడా ముఖ్య ప్రాణలింగంలాగా నీకు అనిపించింది, దాన్ని అలా ఇంటర్ప్రిట్ చేసేవి కానీ అది కూడా బ్రహ్మలోకే కలిసిపోయింది. ఆ రకంగా తిరస్కరిస్తాం. అలాగే చూసుకోవాలి తప్ప ఏదో జీవలింగంలా కనపడిందని జీవుడు, ముఖ్య ప్రాణలింగంగా కనపడింది కాబట్టి ముఖ్య ప్రాణము, సుస్పష్టమైన బ్రహ్మలింగం ఉంది కాబట్టి బ్రహ్మ. మూడింటిని తీసుకొచ్చి పెడితే మూడు ఉపాసనలు మూడు తెలియదగ్గవి అని వస్తుంది. అది పద్ధతి కాదు. ఉపనిషత్తులు మూడింటిని తెలుసుకో అని చెప్పట్లేదు, బ్రహ్మను తెలుసుకో. మూడింటిని తెలుసుకుంటే సత్యాలు ఏమవుతాయి అక్కడికి, బ్రహ్మను తెలుసుకోవాలి. ఇదే దేవాలయాలకు వెళ్ళే వాళ్ళకి కూడా దేవుళ్ళని అందరినీ చూసి వస్తామనుకోకూడదు, కొన్ని దేవుళ్ళని చూసి వస్తామనుకోకూడదు. ఒకే దేవుడు వివిధ రూపాల్లో ఉన్నాడు, అదొక శోభ. ఒకే దేవుడు అనేక రూపాల్లో ఉండడము అది శోభ. వేరువేరు దేవుళ్ళు ఉన్నారు అంటే అది యజ్ఞానం. ఒకే దేవుడు ఎన్ని రూపాల్లో ఉన్నాడమ్మా, ఏమి ధూతి విభూతులు ఏమున్నాయి, భయభూతులు ఇంకో భయభూతులు మీరు పెట్టుకోవచ్చు, అది శోభ. కాబట్టి ఉపాసా ప్రైవిధ్యం అంగీకారం కాదు. కాబట్టి అక్కడ జీవలింగమో ముఖ్య ప్రాణలింగమో కాబట్టి జీవుడు ఉన్నాడు ముఖ్య ప్రాణలింగమో అని తిరస్కరించారు వ్యాఖ్య. అయితే శంకరులు దాన్ని కొంచెం వివరిస్తారు. అక్కడ వ్యాఖ్యానం చేసింది అయినా దాన్ని ఈ కాంటెక్స్ట్కి అన్వయిస్తూ కొంచెం వివరిస్తారు. ఇది మనం మళ్ళీ మాట్లాడుతున్నాం.